శంషాబాద్ నోవెటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. భేటీ ముగియడంతో చేవెళ్ల విజయ సంకల్ప సభకు వెళ్తున్నారు అమిత్ షా. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మరోవైపు చేవెళ్ల సభకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. మరి రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోయే ఎన్నికల్లో ఏ రకంగా సమాయత్తం కావాలనే అంశాన్ని కీలకంగా మరి అందరి నాయకులతో మాట్లాడడం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి ఖచ్చితమైనటువంటి దిశా నిర్దేశం చేసినటువంటి మరి ఈ మీటింగ్లో వారికి చాలా కీలకమైన అంశాలు ముఖ్య నాయకులతో చెప్పడం జరిగింది. అది మీరు చూస్తారు కదా. ఇప్పుడు పార్టీ బలోపేతం మీద నాయకులందరూ కూడా దశా దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. అది అటువంటి ఏం తప్పు మాట తప్ప అటువంటిది జరగలేదు. శంషాబాద్ నోవెటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. భేటీ ముగియడంతో చేవెళ్ల విజయ సంకల్ప సభకు వెళ్తున్నారు అమిత్ షా. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మరోవైపు చేవెళ్ల సభకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ నోవెటెల్ హోటల్ నుంచి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్. ఎస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నోవెటెల్కు చేరుకున్న అమిత్ షా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో దాదాపుగా 25 మినిట్స్ పాటు చర్చించారు. గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి పోరాటాలు, రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి పోరాటాలపైన, దాంతోపాటు ఏ విధంగా తమ ప్రణాళికను మరింత స్పీడప్ చేయాలి అనేటువంటి అంశాలపైన అమిత్ షా వాళ్ళందరితో చర్చించినట్లు బీజేపీ నాయకులు బయటికి వచ్చినప్పుడు చెప్పినటువంటి అంశం. రాబోయే ఎన్నికలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీజేపీ రాష్ట్ర ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలి అని అమిత్ షా సూచించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు రీసెంట్గా టీఎస్పీఎస్సీ అంశంలో పేపర్ లీకేజ్ అంశము, దాని తర్వాత విద్యార్థుల జీవితం ఏ విధంగా ఇక్కడ పాడవుతుంది అనేటువంటి అంశాలను బీజేపీ నాయకులు కూడా, దాంట్లో బండి సంజయ్ కూడా రీసెంట్గా జైలుకి వెళ్ళినటువంటి అంశాలను కూడా లోపల ఆయన అడిగి తెలుసుకున్నట్టు మనకి బీజేపీ నాయకులు చెప్పినటువంటి మాట. సో మొత్తము అంటే గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి పోరాటాలు, రాబోయే రోజుల్లో ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ఏవి ముఖ్యంగా పికప్ చేసుకున్నారు ఇప్పటివరకు, అంటే ఏ అంశాల మీద ఎక్కువ పోరాటం చేస్తున్నారు, ఇంకా ఏ అంశాలను పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. సో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, అమిత్ షా లోపల మీ అందరితో సమావేశం అయ్యారు కదా, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించారు? మెయిన్లీ ఎలా పొలిటికల్ సిచ్యువేషన్స్ ఆయన వచ్చిన దానికి, ఎందుకంటే రోజుకి రోజు తారుమారు అవుతున్నాయి పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేది. ఎక్కువ మంది పార్టీలో మంచిగా ఉంది ఇక్కడ, సో ఎక్కువ మందిని పార్టీలోకి తీసుకురావాలి, ఇంకా ఎక్కువ మంది మంచిగా స్పందన అవుతున్నారు. సో మనమే కష్టపడి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఈ పార్టీకి తీసుకురావాలి, ఇంకా పార్టీని ఏ రకంగా కింది స్థాయి వరకు బలోపేతం చేయాలి అనేది కూడా వారు మాట్లాడడం చర్చించడం జరిగింది. చాలా మంచి అవకాశం మనకి ఇక్కడ. కేసీఆర్ తరఫున బాగా వ్యతిరేకత ఉన్నది, ఆ బేస్ కేసీఆర్కి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా వ్యతిరేకత ఉన్నది. దాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి, దాంట్లో మనం ఎక్కువ మంది బాగా కూడా కష్టపడాలని వారు తెలియజేయండి. ఇప్పుడు చేవెళ్ళ పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినారు. ఈ సభ ద్వారా ప్రజలకు కానీ బీజేపీ క్యాడర్కి కానీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఇది ఒక బూస్టప్, కార్యకర్తలలో ఒక బూస్టప్. ఎందుకంటే ఇది పార్లమెంట్ ప్రవాస యోజన కింద ఏ రకంగా ఒక పబ్లిక్ మీటింగ్ తరచూ ఆయన రావడము అని అంటే, ఈ ఈ రాష్ట్రం మీద ఎంత దృష్టి పెట్టారు అనేది మనందరికీ తెలవాలి. ఈ రాష్ట్రంలో
అమిత్ షా గారు రెగ్యులర్ గా రాబోతున్నారు. ఇదొక్కటే కాదు, ఇంకా ముందు ముందు ప్రతి నెల కూడా వారు రాబోతున్నారు. జేపీ నడ్డా గారు రాబోతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక క్యాడర్ ని ఏ రకంగా బిల్డప్ చేయాలి, ఏ రకంగా బూస్టింగ్ ఇవ్వాలి, ఏ రకంగా ప్రజలకి ఈ కేసీఆర్ చేసే కరప్షన్, ఫ్యామిలీ చేసే కరప్షన్ ఇవన్నీ కూడా తెలపాలి. మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏంటి అని అంటే కరప్షన్, కేసీఆర్ గారు చేసే కరప్షన్, చేసే దుర్మార్గం ఇక్కడ ఎట్లా ఉన్నది అని అంటే ఎవరిని పడితే వాళ్ళని పోలీసు అండబెట్టుకొని వాళ్ళని హింసించడం మా కార్యకర్తలని. సో ఈ రకంగా ఒకవేళ హోమ్ మినిస్టర్, ఒక జాతీయ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ రావడం అని అంటే కార్యకర్తలు ఒక స్ఫూర్తిని తీసుకొస్తుంది. ఎందుకంటే మమ్మల్ని కాపాడడానికి ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, వారు సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఈ గడిల పాలన గురించి తగ్గొట్టడానికి ఆయన వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది కార్యకర్తలలో వెళ్తుంది, మా కింద క్యాడర్ వరకు వెళ్తుంది కాబట్టి ఆయన తరచూ రావడం జరుగుతుంది. మొన్న రీసెంట్ గా ప్రధానమంత్రి మోడీ వచ్చినప్పుడు అంటే కేసీఆర్ పేరు తీయకుండానే ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిని ఉపేక్షించేది లేదు, వాళ్ళని వదిలేదు లేదు అని ఇండైరెక్ట్ గా కేసీఆర్ ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడినది స్పష్టంగా అయినా ఇప్పుడు అమిత్ షా కూడా ఆ లైన్ నే ఎంచుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది జరిగింది వాస్తవం చెప్పారు. అసలు ఒక ప్రధానమంత్రి వస్తే ప్రోటోకాల్ బట్టి ఆయన అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, అదేమైనా పార్టీ ప్రోగ్రామ్ కాదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి ఆయన రాకపోవడం అనేది ఎంత బ్యాడ్. అది ఒక ఏం సందేశం చూపిస్తున్నారు అంటే ఒక ప్రధానమంత్రి, దేశానికి ఉన్న ప్రధానమంత్రిని ఒక చీఫ్ మినిస్టర్ రిసీవ్ తీసుకురాని పోవడము ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ అది అడుగుతున్నాం. దాని తర్వాత ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆయన భయపడే, ఈరోజు చెప్తున్నాము ఆయన కరప్షన్ ఎక్కడ బయటపడుతుందో అనే భయానికే ప్రధానమంత్రి గారి దగ్గరికి రాలేదు. ఆల్రెడీ తెలుసు ఎంత కరప్షన్ చేస్తున్నాడని, ఏ రకంగా వాళ్ళ బిడ్డని లిక్కర్ స్కామ్లో ఉన్నారో ఇక్కడ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన కరప్షన్ చేస్తున్నారని తెలుసుకొని ఆ భయపడే రాలేదు అనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు చేరికల అంశము దాని తర్వాత ఇవన్నీ కూడా తరచూ చర్చల్లో ఉంటున్నాయి ఇక, కానీ పెద్ద లీడర్ ఎవరు కూడా పార్టీలో చేరట్లేదు అనేటువంటి వార్త కూడా చాలా అంటే రెగ్యులర్గా తెర మీదకి వస్తుంది కదా మేడం, ఇప్పటివరకు కూడా ఎవరు చేరలేదు అని. అది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, క్రియేట్ చేసుకొనివ్వండి. అందరికి కూడా తెలుసు ఏ రకంగా రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో పవర్కి రాబోతుంది అనేది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు, అది జరుగుతుంది. ఇది కేవలం ఒక అపోహ ఒకటి క్రియేట్ చేయడానికి ఏ రకంగా వేరే అంశాలు పట్టుకొని క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ నా ప్రధానమంత్రి ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి డెవలప్మెంట్ చేయట్లేదు. మొన్నటికి మొన్న 13,000 కోట్లు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది, కానీ ఆ రకంగా అపోహలు చేయడానికే ఇవన్నీ కూడా ఎవరు రావట్లేదని. కానీ జరుగుతున్నాయి, మొన్ననే కదా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు, మరి ఎట్లా కావట్లేదని అంటున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా చాలామంది ఎంపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా పార్టీని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. మేడం ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఆ దిశగా పనిచేయాలని అమిత్ షా మీకు అందరికీ దిశానిర్దేశం చేశారని చెప్తున్నారు. ఎన్ని సీట్లు పలానా మేము ఇన్ని గెలవగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్గా ఇప్పుడు ఏమైనా మీటింగ్లో చెప్పగలరు కదా అమిత్ షా గారి? కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా అయితే మేము మా టార్గెట్ అయితే 100, కానీ ఖచ్చితంగా దాంట్లో అయితే 90 గెలుస్తాం. సో ఓవరాల్గా అయితే అమిత్ షా హైదరాబాద్కి రావడము, బీజేపీ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ మాటల్లో కొత్త జోష్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. గత కొంతకాలంగా చాలా ఎక్కువగా అద్భుతంగా పని అయితే చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలపైన, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాటం చేస్తూనే ప్రజలకు మనం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతే ఏం చేస్తామనేటువంటి అంశాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలి అని అమిత్ షా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసినట్లు ఎవరైతే సమావేశంలో అమిత్ షాతో సమావేశంలో పాల్గొన్నారో వాళ్ళందరూ అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ బయటికి వచ్చి అంటే అన్నీ చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఆ రూట్ మ్యాప్ని తయారు చేసుకోవాలి, ఏవైతే అంశాలను చూస్ చేసుకోవాలో దాన్ని చూస్ చేసుకొని గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని అమిత్ షా డైరెక్షన్స్ ఇచ్చినట్లు వాళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా 25 మినిట్స్ పాటు నోవటల్లో అమిత్ షా తీసుకున్నటువంటి మీటింగ్. సో ఇక్కడ నుంచి ఆయన కొద్దిసేపటి క్రితమే చేవెళ్ళకి బయలుదేరారు. ఒక 10-15 నిమిషాల్లో మేబీ ఆయన చేవెళ్ళలో ఏర్పాటు చేసినటువంటి సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఏం మాట్లాడబోతున్నారు అన్నది రాజకీయంగా మాత్రం పెద్ద ఆసక్తి అయితే నెలకొంది. సో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన తర్వాత
పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళు ప్రణాళిక ఎంచుకున్నారు అనేది తెలిసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా అయితే అమిత్ షా నోవటల్లో చేసిన మీటింగ్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.